వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేదుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నారు. మాయామేయ ప్రపంచమైన సంసారంలో కొట్టుమిట్టాడుతున్న నాకు ఇహలోకంలోనే మోక్షాన్ని ప్రసాదించే శ్రీవెంకటేశ్వరుడు మన ముందే ఉన్నాడని తెలిసాక శరణు వేడుతున్నాను, ఆ శ్రీచరణాలను ఆశ్రయిస్తున్నాను అంటూ సమున్నత సంకీర్తనాకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు వారు ఏడుకొండలవాడిని వేడుకోవటమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలోని తాత్పర్యం. ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాయి మధుకర్, రాగం సింధు భైరవి, గానం సత్యప్రకాష్. అంటే పాసు నాది బంధము
మూలమై నట్టి ప్రపంచమందు నుండి బంధము వాసేనంటే పాసునదే అంధకారమై నట్టి అజ్ఞానాన దోసితివి అంధకారమై నట్టి అజ్ఞానాన దోసితివి అంధకారమున వెలుగు అరసితే సత్యప్రకాష్ రొమ్మ నల్లా ఇరుకు. మధుకర్ గారు, సాధారణంగా తమిళ్ తెలుగు వాళ్ళకి తమిళ్ ఈజీ అయినంత ఈజీ కాదు తమిళ్ సింగర్స్కి తెలుగు పాడడం. అట్లాంటి అన్నమయ్య పదాలు వొకాబులరీ కూడా చక్కగా, ఎక్కడా కూడా ఇబ్బందిగా అభ్యంతరంగా లేకుండా చక్కగా పాడంటే చాలా మంచి టాలెంటెడ్ అబ్బాయి. స్పష్టంగా తెలుగు వాళ్ళే అట్లా పాడరేమో అనిపించే విధంగా చక్కగా పాడాడు, పాడించారు మీరు, ప్రమాణం ఉంది, అభినందనలు మీకు. తమిళ మాతృభాష అయి ఉండి అన్నమయ్య పదాల పదబంధాల వెనకాతలు ఉండే మాధుర్యాన్ని ఒడిచిపెట్టడం అంత సులభసాధ్యమైన విషయం కాదు. అన్నమయ్య ప్రాంతాలకు అతీతంగా పదాలు వినియోగిస్తాడు. ఈయన పొద్దుగాల పొద్దుగాల వేడి ఆడవేడో యమజి అరుసుకో రాదుబిడ్డా అని తెలంగాణలో అనే పదబంధంలో అరుసుకో అన్న పదం ఉంది, వెతకడం. ఈ కీర్తనలో అన్నమయ్య అరుసుకోవడం అన్న పదాన్ని ఎంత అందంగా వాడాడు అంటే, కర్మబంధాల చేత ఈ దేహమంతా కూడా నిత్యము ఆశలతో ఆవేశాలతో డబ్బుకాంక్షలతో మహత్వాకాంక్షలతో కొట్టుకుపోతున్నది. నీ పేరుతో ఉండేటటువంటి గుర్తు, అచ్చు, నామము, శంకుచక్రాలు ఇది ఈ దేహం మీద పడితే కానీ ఈ కర్మబంధాలు నన్ను విడిచిపెట్టిపోవు. ఈ జ్ఞానం నాకు అజ్ఞానం తొలగిపోతేనే కలుగుతుంది. అజ్ఞానం తొలగిపోవాలి అంటే ఆ స్వామి శ్రీచక్రాలు శంఖచక్రాలు పాదపద్మాలను ఆశ్రయించి నేను అచ్చులుగా ధరిస్తేనే అరుసుకోవడం అన్నది నాకు సాధ్యమవుతుంది అన్న సందేశాన్ని పరమాద్భుతంగా అన్నమయ్య మనకు అందించాడు. మాతృభాష కాకపోయినా మహత్తరంగా అద్భుతంగా ఆ భావాన్నంతటిని మీ గడంలో మీరు నింపారు. మధుకర్ గారు బహు చక్కగా రసరంజకంగా జనహృదయంగా శ్రవణప్రేయంగా దీన్ని ఇలా మాకు అందించారు. మీ ఇద్దరికీ అభినందనలు. దివ్య నాయకుడి అనుగ్రహాన్ని పొందిన దివ్య నాయిక ఆ అనుభూతులను తన అభిప్రాయాలను వివరించటమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలోని సారాంశం. ఈ శృంగార సంకీర్తనకు స్వరాల దిన సంగీత దర్శకులు శ్రీ జోసి భట్ల, రాగం బేహ గానం చేస్తున్న వారు చందన బాల కళ్యాణ్ గారు. దానే నేడు అమరగ కూడే నన్ను
అండనుండు మనవే అండనుండు మనవే అన్నియు చేసిన ఫలము అది కమలగంధిన ఓట
చంద్రబాల కళ్యాణ్ గారు, ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో మీరు ఈ హరినామ సంకీర్తన చేసిన ప్రతిసారి కూడా మిమ్మల్ని మెచ్చుకోవడానికి వేరే ఒకటి అన్ని అన్ని కనిపెట్టాలి. ఇన్ని రకాలుగా మెచ్చుకోవచ్చని ఎవరన్నా కనిపెడితే, లాస్ట్ టైం ఈ సంచికలు ఇది అయిపోయింది కాబట్టి ఈ సంచికలు ఇలా మెచ్చుకుందామని ఎవరన్నా కనిపెడితే తప్ప వేరే మార్గం లేదు కాబట్టి చక్కగా పడారు. మీరు ఎంత చక్కగా పడినా ఇంకా మేము అనాల్సింది ఇదే, చక్కగా చేశారు. మీరు అనుకున్న రాగాలు కూడా అందుకు దోహదపడుతున్నాయి. ప్రతిసారి నేను ఒక సూచన అనండి, లేదా కోరిక అనండి, లేదా టెస్ట్ లాంటిది అనండి, మీకు హోంవర్క్ అనండి ఇస్తుంటాను. అలాగా మాయమాళవగౌడ రాగంలో పంచమం తీసేస్తే ఏంటిది, లలిత లలిత రాగం నన్ను కంప్లీట్గా నేను డిస్కనెక్ట్ చేసి అయి చేసేసే రాగం. లలిత రాగంలో ఎప్పుడైనా మీరు చంద్రబాల కళ్యాణ్ గారితో ఒక కీర్తన పాడితే, అప్పుడు కూడా ఆవిడ పాడితే నేను తల ఊపాను అనుకోండి, అప్పుడు ఇంకా నేను దానికి వేరే పాడారండి. పాడారా? ఎప్పుడు పాడారు? ఏమిటా బోరాదు దేహికిందిరానాథుడే, అది కూడా అయిపోయిందా? అయిపోయింది. అయితే ఇంకా చెప్పే పని లేదు, ఇక కేవలం మీకు జోహార్లు అర్పించడం తప్ప వేరే చేయగలిగింది ఏం లేదు. అభినందనలు మీకు. ఏమిటా బోరాదు దేహికిందిరానాథుడే, ఆముకును ఇతని శరణనుటే ఉపాయము. ఏమిటా బోరాదు దేహికిందిరానాథుడే, ఆముకును ఇతని శరణనుటే ఉపాయము. ఏమిటా బోరాదు దేహికిందిరానాథుడే, యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధోభాత్ ఏవం పుణ్యస్య కర్మణో అన్న వేద ప్రమాణం ఒకటి ఉంది. ఒక వృక్షాన్ని మనం గమనించినప్పుడు ఆ వృక్షం యొక్క పుష్పాలు సుగంధములను వెదజల్లుతాయి, వాటిని ఎవరూ నిరోధించలేరు. అట్లాగుననే మంచి పనులు చేసేటటువంటి వారి యొక్క ఆ మంచి ఫలితాంశాల యొక్క ప్రయోజనాలు కూడా అంతా ప్రసారితమవుతాయి. ఈ శృంగార కీర్తనలో నాయకుడు నాయికను తన సమీపానికి రప్పించే నిమిత్తమై ముందుగా కొన్ని సుగంధ పరిమళ ద్రవ్యం పంపించాడు. ఆ పంపించడం కూడా ఎంత అందంగా ఉన్నది అంటే కర్పూరం పంపించాడు ముందు. ఎవరితోటైనా మనం స్నేహం చెయ్యాలి అంటే కర్పూరపు తావి ఇవ్వాలి అంటాడు శ్రీనాథుడు క్రీడాభిరామంలో. సుసరభేత్తు అన్న శబ్దాన్ని ప్రయోగిస్తారు అక్కడ. అది ఈనాటి కాలంలో మనం వినియోగించేటటువంటి పౌడర్ వంటిది అని చెప్పాలి. కర్పూరం ఇస్తే స్నేహం పెరుగుతుందిట. నేను కర్పూర గంధిని కదా, నాకెందుకు పంపించాడు ఆయన అని మొదట. అది కాకుండా గంధం పంపించేట, నేను చందనగంధిని కదా, నాలో నుంచే చందన సుగాధులు వస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా ఈ చందనం ఎందుకుట. ఆయనకి తామర పూలు పంపించేట, నేను తామర గంధినే, అన్నీ నాలోనే ఉన్నాయి సుగంధాలన్నీ కూడా నన్ను అని చెప్పేటటువంటి సౌందర్య భరితమైనటువంటి ఈ కీర్తన నిజంగా మనలో కొత్త సువాసనలను విరజిమ్మింది అన్నట్టు. ఫోటో తీస్తూ ఉంటే ఎవరు సెంటు కొట్టుకోరు కదా. ఈ కార్యక్రమం మటుకు చూచేటటువంటి వారికి కూడా పరిమళాలను అలా వెదజల్లుతుంది. దృశ్యంతో పాటు వాళ్ళు ఈ పరిమళాలను ఆఘ్రాణిస్తారు, ఆస్వాదిస్తారు. శ్రీయపతి యొక్క ఆశీర్వచనాలు మనకందరికీ లభిస్తాయి అని కోరుకుంటూ మీ ఇద్దరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంకీర్తన ఏదో ఒక కొత్తగా చేద్దాం అనేటువంటి తపంతో ప్రయత్నిస్తున్నాం ఫస్ట్ నుంచి అందరం కూడా. అలా ఒక్కొక్క కీర్తనకి ఒక కొత్త సింగర్ కానీ, లేదా ఒక కొత్త రాగం కానీ, లేదా ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ అప్పటిదాకా వాడిన ఇన్స్ట్రుమెంట్ ట్రై చేద్దాం, లేదంటే అన్నీ వాడేసినవి అయితే కనుక అందులో ఇంకేదైనా సాహిత్యపరంగా ఏదైనా కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దాం అని ప్రయత్నిస్తూ ఇందులో ఏం చేయాలి తెలియలేదు. అంటే ఆల్రెడీ స్వరాక్షరాలు వాడేసాము, గ్రహభేదాలు వాడేసాము, అన్నీ వాడేసాము, ఇంకేం చేయాలి తెలియకపోతే ఇంకా ఆఖరికి కప్పుర గంధిన ఒకట కానడా తాను అంటే సరే బెహాగ్ నుంచి వెళ్ళి కానడా తాను అన్న ఒక చిన్న అనిపించి ఆ ఒక్క చోట మాత్రం ఏదో చేయడానికి ప్రయత్నించాము. అంతకు మించి కొత్తది ఏం చేయలేకపోయాము. కానీ అఫ్కోర్స్ ఆవిడెప్పుడు నిత్యనూతనంగానే పాడుతున్నారు,
అది ధన్యవాదాలు. ఈ దీనికి వాద్య సహకారం సంకరించినటువంటిది కూడా జయకుమారాచార్య గారి, నిజంగా వారికి కూడా మా ధన్యవాదాలు. ధన్యవాదాలు. అపురూపమైన సాహిత్యం ఆ దేవదేవుడికి అంకితం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. బాపు బాపు నా తపసు ఫలించెను, ఏ పునని చెప్పినట్టే ఇకనుందే నేను. పాటకు పట్టాభిషేకం.